ప్రభుత్వానికి మరోసారి హైకోర్టు నుంచి చుక్కె ఎదురైందని చెప్పాలి. తాజాగా ప్రభుత్వం టీటీడీ బోర్డు విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టింది హైకోర్టు. టీటీడీ బోర్డుకు సంబంధించి 25 మంది చైర్మన్తో సహా 20 మంది రెగ్యులర్ కమిటీ సభ్యులుగా, మిగతా ఒక 50 మంది బోర్డుకు సంబంధించి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ ప్రభుత్వం ఇటీవల కాలంలో ఒక జీవో విడుదల చేసింది. ఈ జీవోను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది హైకోర్టు. అసలు ఏ రకంగా మీరు 50 మందిని మీరు ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తారని చెప్పేసి హైకోర్టు అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం నుంచి ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదన్న ఉద్దేశంతో హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. 50 మంది ప్రత్యేక ఆహ్వానితులుగా ఉండడం అంటే మొత్తం 75 మంది ఉండటం వల్ల టీటీడీ బోర్డులో సామాన్య భక్తులకు ఇబ్బందులు ఏర్పడతాయి, మొత్తం వీఐపీ దర్శనాలు ఎక్కువైపోతాయి, కాబట్టి దీన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోండి అని చెప్పి ఒక పిటిషనరు హైకోర్టును ఆశ్రయించారు. దానికి సంబంధించి ఇవాళ హైకోర్టు స్పందించింది విచారణ జరిగిన నేపథ్యంలో. సో దీన్ని ఈ జీవోని సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. అయితే మొత్తం ఇంతకుముందు అంటే 50 మందిని నియమించడానికి ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే వివిధ రాష్ట్రాలకు సంబంధించి ప్రాతినిధ్యం, ఇటు మనకి చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఇట్లా ప్రతి రాష్ట్రానికి ఎంతో కొంత ప్రాతినిధ్యం కల్పించడం అనేది ఒకటైతే, మరొకటి కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని ఒత్తిళ్ల కారణంగా కొంతమంది సభ్యులకు కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళ సిఫార్సుల మేరకు కొంతమంది సభ్యులను నియమించామని చెప్పేసి ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అయితే ఈ 50 మంది ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించడాన్ని మాత్రం హైకోర్టు తప్పుపట్టింది. మరి ప్రభుత్వం దీని మీద ఎట్లా నిర్ణయం తీసుకుంటుంది, మళ్ళీ పైకోర్టుకి ఏమైనా వెళుతుందా, లేకపోతే దీనికి సంబంధించి ప్రభుత్వం తదుపరి కార్యాచరణ ఏంటనేది తెలియాల్సి ఉంది.